ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభావందనలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క పర్యాయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభు అయిన యేసయ్యకు కలుగునుగాక. గత సంవత్సరాలన్నీ మనల్ని కాపాడి బహుకరించబోయేటువంటి సమయంలో మనమందరం ఉన్నాం. అయితే మరి ఈ సమయంలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చాలా సంవత్సరాలుగా మరి మన జీవితంలో మన బ్రతుకులో చాలా పరిస్థితులు మనం ఫేస్ చేసి ఉండొచ్చు, కానీ 2021వ సంవత్సరం ఎలా ఉందో 2022వ సంవత్సరంలో కూడా మన జీవితం అలా ఉండకుండా ఒక నూతన ఆలోచనలతో కూడినటువంటి భక్తి జీవితం కానివ్వండి, మన బ్రతుకులో ఏదైతే లాస్ అయిపోయామో అది కొత్త సంవత్సరంలో అది మనకు దీవునిగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు, కొన్ని నియమ నిబంధనలు మనం పాటించగలిగితే కంపల్సరిగా దేవుడు బలమైన కార్యాన్ని ఈ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ 2021వ సంవత్సరం, 2020వ సంవత్సరం, 2 సంవత్సరాలు ప్రభునందు ప్రియులారా దేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా చాలా చింతించింది. అనేక కుటుంబాలు, అనేక ఫ్యామిలీస్ ఏమంటే నాశనం అయినాయి. ఈ కరోనా మహమ్మారి ద్వారా ప్రపంచం అంతా కూడా కన్నీళ్లు పెట్టినటువంటి తరుణాన్ని మనం చూసాం. అయితే ఈ 2022 రాబోతుంది, ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, 2022వ సంవత్సరంలో మా గురించి అసలు దేవుని ఉద్దేశం మా పట్ల ఆయనకి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే కంపల్సరిగా నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏమిటంటే, మీరు ఆ ముందు 2 రోజులు కూడా చక్కగా మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఆ కొత్త సంవత్సరం ఎదుర్కొన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మీ కొరకు దాచిపెట్టి ఉంచినటువంటి మేలు కానివ్వండి, సమస్తమైన ఈవులన్నీ కూడా దేవుడు మీకు ఖచ్చితంగా దర్శిస్తారన్న విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకంజలేదు. ఈ రోజు నేను చెప్పాల్సిన విషయం ఏమిటంటే, 2021వ సంవత్సరం ఉండునట్లు 2020 సంవత్సరంలో కొంచెం బెటర్గా ఉంటుందా, లేకపోతే ఏమైనా మా జీవితంలో మార్పు అనేది మేము కోరుకోవాలా అనేది ఆలోచిస్తే, 2021వ సంవత్సరంలో నువ్వు ఏదైతే మిస్ అయ్యావో అది ఆశీర్వాదం కానివ్వండి, ఆనందం కానివ్వండి, సంతోషం కానివ్వండి, ఏమంటే ఏడుపు, కన్నీళ్ళు, వేదన, బాధ, పరిస్థితులన్నీ తారుమారైపోయిన పరిస్థితులు 2021వ సంవత్సరం ఉండొచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే, 2022వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆ పరిస్థితులు గుండా వెళ్ళనివ్వకుండా మరలా దేవుడు కొత్త జీవితాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్పిందంటే, సంవత్సరంలో నీ దయా కిరీటము, కిరీటం అని ఇంగ్లీష్లో క్రౌన్, కిరీటం అనేది రాజులు వాడేటువంటి, రాజులు అనేది తల మీద పెట్టుకునేటువంటి గొప్ప ఏమంటే చూడగానే ఒక బంగారపు కిరీటం. ఏమండి ఇట్లాగ దేవుడు ఒక సంవత్సరం మన జీవితంలోకి అనుమతించారు అంటే ఆ సంవత్సరం దేవుడు మనకి ఒక దయా కిరీటం బహుకరించినట్లే అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక కొత్త సంవత్సరాన్ని మనకు బహుకరించున్నప్పుడు దాన్ని ఎలా పొందుకోవాలి, దాన్ని ఎలా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కానివ్వండి, మన బ్రతుకులో కానివ్వండి, దాన్ని ముందుకు ఎలా కొనసాగించుకుంటూ వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవాలంటే చాలా విషయాలు మనం ప్రభు దగ్గర తెలుసుకోవాలి. 2 సంవత్సరాలు దేశమంతా కన్నీళ్ళు, ఏడుపు, ఒక ప్రక్క చూస్తే వేదన, ఒక ప్రక్క చూస్తే బాధ, ఒకరినొకరు ఓదార్చుకోలేని పరిస్థితి, ఏమండి అనేక పరిస్థితులు దేశంలో జరిగినాయి. అయితే ఈ 2022వ సంవత్సరం మరలా ఇలా ఉండబోతుందా, 2022వ సంవత్సరంలో మా జీవితాలు ఇలాగైనా ఉంటాయా అనుకునే వారికి సమాధానం ఏమిటంటే, 2020వ సంవత్సరం అంటే రేపటి గురించి, రేపు ఏం జరుగుతుందో మనం తెలియదు అనుకోండి, కానీ జరగకముందే ఏమండి మనం ఏం చెయ్యాలి, ఒకవేళ విపత్తు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి సంబంధించినటువంటి సూచనలు మనం చూస్తాం. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, మనం టీవీలో లైవ్ చూస్తాం, ఏమండి ఒక భయంకరమైనటువంటి అలలు వచ్చి తాగుతున్నాయి తీరాన్ని అని చెప్పి ఏమండి ప్రమాదం రాకముందు కొన్ని హెచ్చరికలు అనేవి మనకి వినబడుతుంటాయి. అందుని బట్టి మనం ఏమండి కొన్ని సెక్యూర్గా, ప్రొటెక్షన్గా అన్ని విషయాల్లో మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా కొత్త సంవత్సరం రాబోతుంది, మన నియమం ఏంటి, మన నిబంధన ఏంటి, అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం, కొత్త సంవత్సరంలో ఏ విధమైన తీర్మానాలు మనకు ఉన్నాయి, పాత సంవత్సరం ఉండినట్లుగా, గతించిపోయిన సంవత్సరం ఉన్నట్లుగా, కొత్త సంవత్సరంలో ఉంటే నీ ఇంట్లో క్యాలెండర్ మారింది తప్ప నీ జీవితంలో ఎటువంటి మార్పు అనేది లేదు. దేవుడు కొత్త సంవత్సరాన్ని నీకు దయాకీర్తింగ్ ఇచ్చినప్పుడు నీ జీవితంలో ఒక కొత్త ధనాన్ని దేవుడు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ 2022వ సంవత్సరంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కొన్ని నిమిషాలు మీరు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటారని ప్రభు పేటమే నేను మీకు మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది, సంవత్సరములు నీ దయా కిరీటము అనే మాట అక్కడ రాయబడింది. భక్తుడైన కీర్తన అక్కడ చెప్పాడు మాట. అయితే
ఈ మాటలో ఉన్న అంతరార్థం చాలా గొప్పది. దయా కిరీటం అంట. దేవుడు మనకిచ్చేది ఒక ఇయర్ అనేది ఒక దయా కిరీటం అన్నమాట. ఈ కిరీటాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది తప్పనిసరిగా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మూడు విషయాలు చెప్తాను. ఈ కొత్త సంవత్సరం ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరం మీకు దీవెనకరంగా, మీకు ఆశీర్వాదకరంగా, మీకు ధన్యకరంగా, మేలైనది పొందుకునే విధంగా ఉండాలంటే, ఈ సంవత్సరం అంతా మీకు విజయవంతంగా ఉండాలంటే, ఈ పాత గతించిన సంవత్సరంలో ఏదైతే పోగొట్టుకున్నావో, కొత్త సంవత్సరంలో ఏదైతే పొందుకోవాలి అని ఆలోచిస్తున్నావో, ఖచ్చితంగా నేను ఒక మూడు స్టెప్స్ లేక మూడు అనుభవాలు ఏమంటే మూడు నియమాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తే ఖచ్చితంగా విజయం మీ వెంట వస్తుంది, మిమ్మల్ని వరిస్తుంది. అంతమాత్రం కాదు, మీ జీవితంలో ఎన్నడూ చూడని ఆనందాన్ని మీరు కంపల్సరీ పొందుకోగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగుగాక. మా యూట్యూబ్ ప్రేక్షకులతో మరొక పర్యాయంలో మిమ్మల్ని ఎలా కలుసుకోవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే రండి చూద్దాం. న్యూ బిగినింగ్ అంటే కొత్త సంవత్సరంలో మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, న్యూ థాట్స్ అంటే కొత్త ఆలోచనలు. ఏమిటి కొత్త ఆలోచనలు అంటే, ప్రభు చెప్పాడు ఒక మాట బైబిల్ ఏంటంటే, నీ ఆలోచనలు వంటివి నా ఆలోచనలు కాదు అన్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి, మనుషుడు ఆలోచించే ఆలోచన విధానం అతీతంగా పనిచేసింది దేవుని ఆలోచన. మనం అనుకునేది ఒకటి, అక్కడ జరిగింది వేరొకటి. అందుకే చాలాసార్లు ఏమండి, కొన్నిసార్లు మన కళ్ళను కూడా నమ్మలేని కార్యాలు జరుగుతాయి. మనము ఉదాహరణకి ఏమండి, ఒక చిన్న పని కోసం ప్రార్థన చేస్తే దేవుడు దానికి మించి కార్యం చేస్తాడు. ఏంటి ఇలా జరిగింది, ఎలా అయ్యింది, ఇంత కార్యం దేవుడు ఇంత కార్యం ఎలా జరిగింది అసలు నేను ఊహించలేదే అనుకుంటాం. ఇదంతా కార్యం చేసింది దేవుడు. అక్కడ మానవత ప్రమేయం లేదు కాబట్టి, మనుషుని యొక్క ప్రమేయం లేదు కాబట్టి, ఒక వ్యక్తి ప్రమేయం లేదు కాబట్టి దేవుడు జోక్యం చేసుకొని, నా బిడ్డలో ఆలోచించే దానికంటే గొప్పది నేను ఇవ్వాలని చెప్పి దేవుడు అక్కడ అనుకున్న దానికంటే గొప్పది ఘనమని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే న్యూ థాట్స్ ఆలోచన పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే చాలామంది జరిగిపోయిన దానికోసం ఆలోచిస్తూ చాలామంది కూర్చుంటారు. అసలు భక్తి జీవితంలో ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటే, జరిగిపోయిందని జ్ఞాపకం చేసిన వాడే అపవాది. ప్రతిసారి అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, అలా జీవించేవాడిని, ఇలా జీవించేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయింది దానికోసం ఆలోచించుకుంటూ ఉంటే, జరగాల్సింది ఇంకా ఉంది. దేవుడు ఇంకొక ఇయర్ని ఇచ్చాడు, జరగాల్సింది ఇంకొక సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. జరగవలసిన దానికోసం ఆలోచించు, అయిపోయిన దానికోసం పదే పదిసార్లు ఆలోచించుకుంటూ కూర్చుంటే జరగాల్సిన దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు చేయలేవు. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, గతించిపోయిన దానికోసం ఆలోచించొద్దు. నీ జీవితంలో ఒకవేళ కరోనా ద్వారా ఫ్యామిలీస్ని పోగొట్టుకున్నావేమో, కరోనా ద్వారా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబీకులు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, ఒకవేళ నీ జీవితంలో అన్నిట్లో లాస్ అయిందేమో, జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ అన్నిటి లాస్ అయిపోయేమో ఏమో, లేకపోతే యవనస్తులు అయితే మోసగించబడ్డవేమో, నీ జీవితంలో నువ్వు స్వార్థపూరితం పరిశుద్ధకుండా వెళ్ళావేమో. కానీ ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటే, ఇదిగో దేవుడు కొత్త సంవత్సరం ఇస్తున్నాడు నీకు, మోసపోయి నువ్వు అన్ని పోగొట్టుకుని నువ్వు ఏడుపు కన్నీళ్ళు ఉండొచ్చు. బాధతో ఉన్నాం కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఏడుపు అనేది వస్తాయి. అయితే ఎప్పుడు అలా కూర్చుంటే నీకు ఇంకా జీవితం ఉంది, నీకు ఇంకా అవకాశం ఉంది. మదర్ తెలిసారు ఒక మాట అన్నారు, ఏమిటి తెలుసా, నువ్వు పరిగెత్తలేకపోతే నడుచుకొని వెళ్ళకపోతే బొంగురు కొని వెళ్ళు అని చెప్పారు. అంటే చాలా స్టేజెస్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, అంటే మూడు విషయాలు గుర్తున్నాయి. ఆ విషయాలు ఆమె చెప్పారు. అంటే ఒక మూలను మాత్రం కూర్చుని ఉండిపోవద్దు. అందుకే జరిగిపోయిందని ఆలోచించడం మానేయండి, అప్పుడు జరగవలసిన దానికోసం ఆలోచించండి. ఏమిటి ఆలోచించాలి, నా జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను, కొత్త సంవత్సరం రాబోతుంది, నేను ఏం చేయాలి అంటే, దేవుడి మందిరానికి వెళ్తే ఒక ఆత్మీయుడు అయితే ఒక దైవజనుడు ఇచ్చేటువంటి ఒక మంచి సందేశం, నీ జీవితాన్ని కాదు నీ బ్రతుకులో నీ కుటుంబ జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది ఆ మెసేజ్. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుకే న్యూ థాట్స్, జరిగిపోయిన దానికోసం ఎప్పుడు ఆలోచించొద్దు. ఏమంటే ఆలోచించాం అనుకోండి, ఆలోచన ఇంకా అలా హృదయంలోకి వస్తుంది. ఇంకా తర్వాత దేనికోసమైతే మనం ఆలోచిస్తామో ఇంపాక్ట్, దాని ప్రభావం మన మీద పడుద్ది. ఏమండి, దేనికోసమైతే ఎక్కువగా ఆలోచిస్తామో, దేన్నైతే ఎక్కువగా చూస్తామో, అది ప్రాక్టికల్గా చేయటానికి మనం ఇష్టపడతాం అన్నమాట. అందుకే మీరు ఎక్కువ దేవుని వాక్యం ఆలకించండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్కసారి మనం ఆలోచిస్తే, అంటే ఇలా అంటున్నాను మరో విధంగా అనుకోవద్దు, మీరు ఎక్కువ సినిమా పాటలు పాడండి. మీ నోట్లో మీరు క్రైస్తవులు, మీరు దేవుని బిడ్డలే, కానీ అనుకోకుండా మీకు తెలియకుంటేనే ఆ పాటలు వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏమిటి, నువ్వు ఎక్కువగా పాడావు కాబట్టి ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నోట్లోకి అది వచ్చింది, అంటే దాని ప్రభావం నీ మీద పడింది. అదేవిధంగా సిస్టర్స్ అయితే కిచెన్లో ఉన్నా, లేకపోతే ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా, ఏదో ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినా, మీరు దేవుని పాటలు పాడుకొని దేవుని మాటలు దేవుని వాక్యం వినండి. ఏమండి, ఆ మాటలు మీ అనుకోకుండా మీ నోట్లోకి ఏమంటే చక్కగా దేవుడిచ్చి మిమ్మల్ని దీవింపచేసేటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకుంటూ వెళ్తాడు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే,
అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూ థాట్స్ దేవుడు ఇస్తాడు, ప్రతి ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఆలోచన ఆ విభాగాన్ని ఎప్పుడు కూడా జరిగిపోయిన దానికోసం ఎప్పుడు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఖచ్చితంగా నీ జీవితంలో పాత సంవత్సరంలో ఎలా ఉందో కొత్త సంవత్సరంలో కూడా ఏమాత్రం మార్పు ఉండదు, అలాగే ఉంటుంది. నీ జీవితంలో ఒక నూతన ఆనందాన్ని సంతోషాన్ని నీ జీవితంలో ఈ క్రొత్త సంవత్సరం నీ క్రొత్తగా ఆత్మీయంగా నీ జీవితం క్రొత్తగా నీ ఆలోచనలు క్రొత్తగా నీ తలంపులు క్రొత్తగా ఉండాలంటే కంపల్సరిగా జరిగిపోయిన దానికోసం ఆలోచించొద్దు, వెనుకున్న వాటి వైపు చూడొద్దు, ముందున్న వాటి వైపు చూడు. దేవుడు కొత్త సంవత్సరాన్ని నీకు బహుకరించాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక.